అక్కా, మాధవుని కాపాడాలంటే మనకున్న ఏకైక పర్సన్ అమృత్ ఒక్కతే. అమృత, కన్నీళ్ళేంటి? అసలేం జరిగింది? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపోయారా? అత్తయ్య, ఎందుకు నా దగ్గర దాస్తారు? ఎందుకు మీరు బాధపడుతున్నారో ముందు అది చెప్పండి. బాధైనా సంతోషమైనా నాకు నా కొడుకే సర్వాణి. నాకు నా కన్నీళ్ళు వాడే, ఆనంద బాష్పాలు వాడే అయినప్పుడు ఇంకా వేరే ఏముంటుంది? అత్తయ్య, యశ్వంత్ ప్రేమించిన అమ్మాయి గురించే కదా. వాడి బాధ వాడు ప్రేమించిన అమ్మాయి మాత్రమే సర్వాణి, కానీ నాకు సంయుక్త కూడా. శంకరన్న కంటే రెడ్డప్ప చాలా డేంజర్. నా కొడుకు యశ్వంతే తమ అల్లుడవుతున్నాడన్న సంతోషంలో వాళ్ళు పైకి అలా ఆడుతూ పాడుతూ కనిపిస్తున్నారు, కానీ తేడా వస్తే వాళ్ళ చేతులు కత్తుల మీదే ఉంటాయి, ఆ కత్తులు పీకల మీదే ఉంటాయి. నరుక్కుంటూ పోతారమ్మా. అత్తయ్య, ఈ శర్వాణి ట్రాక్ రికార్డు తెలీదేమో వాళ్ళకి. ఇంకా కత్తులు పీకలు అంటే లాండ్ ఆర్డర్ సైలెంట్గా ఉంటుందని అనుకుంటున్నారా? రోజులు మారిపోయాయి, ఇంకా ఫ్యాక్షనిజం ఏంటి? నేను పోలీస్ ఆఫీసర్నని మర్చిపోతున్నారు. నా పిస్తోల్ ముందు పంచెలు తడిసిపోయాయి, దానికి ఫ్యాక్షనిజమే అతీతం కాదు. శర్వాణి, లండన్ నుంచి వచ్చిన నేను ఈ ఫ్యాక్షన్ మనుషులకు భయపడటం ఏంటి అనుకుంటున్నావేమో. వాళ్ళు మన కుటుంబం, వాళ్ళు నా మనుషులు. వాళ్లకు మాటిచ్చింది మేమే, ఆ పిల్లకు లేనిపోని ఆశలు కల్పించింది మేమే. నాకు చేతనైతే నేను వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి, కానీ కయ్యానికి వెళ్ళలేను. అది కాదత్తయ్య, కొడుకు కావాలి కుటుంబం కూడా కావాలి అంటే ఎలా? ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మీకు తెలుసు కదా. శర్వాణి, ఒకసారి తొందరపడి నిన్ను మీ అమ్మా నాన్నని దూరం చేసుకున్నాను, ఇప్పుడు వేళను కూడా అంటే వదులుకోనేనమ్మా. నా ఎమోషన్స్ అలాంటివి. సరే, నువ్వు ఫ్రెష్ అయ్యరా, నీకు యశ్వంత్ ప్రేమించిన అమ్మాయి డీటెయిల్స్ ఇస్తాను. ఇప్పటికే నేను కావాలని నీకు అమ్మాయి డీటెయిల్స్ ఇవ్వలేదని వాడు బాధపడుతున్నాడు. ఓకే, ఫ్రెష్ అప్ అయ్యేస్తాను అత్తయ్య, ప్రశాంతంగా కూర్చొని అమ్మాయి డీటెయిల్స్ మొత్తం చూస్తాను. అలాగే. శర్వాణి, ఆ వస్తున్నా అత్తయ్య.
దిగమ్మి, ఇంకా కూసున్నావేంది కార్లో? నాయనా. ఏందమ్మి? ఇదిగో బావతో ఇయాల నా పెళ్లి గురించి మాట్లాడడానికి రావడం నాకు సిగ్గుగా ఉన్నది. మాయమ్మే మాయమ్మే, ఏవయ్యో మనమ్మి సిగ్గుపడతా ఉంటే దానికి నా దిష్ట తగినలా ఉండదు. అదే నా కూతురా, మా అమ్మిలో సేమ సౌందర్యం అంతా కొట్టొచ్చినట్టు కనపడతా ఉండదే. ఏమయ్యోయ్, సల్లకొచ్చి ముంత దాయడం దేనికే? మనం వచ్చింది ఆటో ఇటో తేల్చేయడానికే. పద, ఆలస్యం అయితే దుర్ముహూర్తం వస్తాది. అమ్మి పద రండి. శర్వాణి, ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫైల్లో ఉన్నాయి. ఈ అమ్మాయి ఒక కోటీశ్వరుడి మనవరాలంట. అత్తయ్య కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకు ఇక్కడికొచ్చారు? నేనే అక్కడికొస్తాను కదా. ఆ ఫైల్ ఇటువంటి అత్తయ్య. పదండి, అలా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే. ఇందులో అమ్మాయి లండన్ లో ఉన్నప్పటి డీటెయిల్స్, ఫోటోస్ అన్ని ఉన్నాయి చూడమ్మా. అట్ట చూస్తాండావు, హఠాత్తుగా వచ్చినామనా? ఇదిగో శర్వాణమ్మి, దుర్ముహూర్తం రాకముందే మాట ముచ్చట అయిపోవాలా? నువ్వు వెళ్ళి ఇంత కాఫీ నీడుబట్రా. అమ్మో, బావని చూడాలంటే నాకు సిగ్గుగా ఉండది. పెళ్లి కల, పెళ్లి కల ఉట్టి పడుతుంది మా సమీ ముఖంలో. ఏంది శర్వాణి అట్ట చూస్తాండావు? ఎలా పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందామో అడుగుదామని వచ్చుండాం. నువ్వు వెళ్ళి కాఫీ పట్రప్పా. అవును, అల్లుడు ఏడుండడు. యశ్వంత్ పైనున్నాడు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. చెల్లమ్మా, బయలుదేరిన కాడి మా సమ్మి వాళ్ళ భావం తలుచుకోవటము సిగ్గుపడటము తలుచుకోవటము సిగ్గుపడటము. బావా వచ్చి కూసో. రా అల్లుడు,
నీకోసం ఎదురు చూస్తా ఉండాము. ఇదిగో వదినా, అల్లుని చూడగానే మా అమ్మ లేచి నిలబడతా ఉండది. చూసినావా, ఇది మా పెంపకం. దీనికి పెళ్లి కాకముందే బావనే మౌడిగా అయినట్టు సంబరపడిపోతా ఉన్నది. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉండదట, వెంటనే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. బావా, నేను నేనుగా ఉంటేనే నచ్చుతానని అన్నావుగా, అందుకే నీకు నచ్చినట్టుగా మళ్ళీ ఈ డ్రెస్ వేసుకున్నాను. మొగుడికి నచ్చినట్టు పెళ్ళం ఉండాలని చిన్నప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేది. మాయమ్మే మాయమ్మే, ఏమయ్యో వారం దాకా ఎందుకు? రేపు మాపు ముహూర్తాలుంటే పంతులు గారిని చూడమను, అమ్మకి పెళ్లి చేసేద్దాం. అట్నేలే అల్లుడు, ఏమంటావో మావయ్య ప్లీజ్. నాకు పెళ్లి ఇష్టం, 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 నాకు పెళ్లి ఇష్టం. అల్లుడు, ఏంటి నువ్వు మాట్లాడుతూ ఉండేది? ఏమయ్యో, ఈ పెళ్లి జరగకపోతే రెడ్డప్పకు సీమ పౌరుషం చచ్చినదని సీమంతా తూ అని ఊస్తుందేమో. అమ్మా, నాకు బావ కావాలి. వదినా, వాడనేది పెళ్లి ఇష్టం లేదని కాదు, పెళ్లి ఇప్పుడు ఇష్టం లేదు అని. దయచేసి ఆవేశపడకండి. ఒక రెండు మూడు నెలలు టైం ఇవ్వండి, వాడు అడిగేది అదే. వదినా, రెండు నెలలా మూడు నెలలా కారకట్టుగా చెప్పు. మూడు మూడు నెలలు. సంతోషం చెల్లమ్మా, మూడు నెలలే కదా, మేము వెయిట్ చేస్తాము. కానీ పెండ్లు అయ్యే వరకు మేము ఈ ఊర్లోనే ఉంటాము. సీమలో అడుగు పెడితే నా కూతురు మెడలో అల్లుడు కట్టిన తాళితోనే అడుగు పెడతా. నాయనా, నాకు తాళి ఏడగొంటావు? బంగారపు అంగట్లో అమ్మే. మరే, నాకు తాళి 10 తులాలు ఉండాలి. అట్నే అమ్మి, నేను కొనిస్తా కదా. ఆహా, నాకిప్పుడే కొనియాలా? అమ్మి, 10 తులాలు కాదు, 20 తులాలు కొనిస్తాను, సరేనా? ఎల్లొస్తాం వదినా. బావో, తాళి కొనుక్కుని వస్తాను. నాయనా, పోదాం పద. ఆహ్.
ఒక తల్లిగా ఇంతకన్నా ఎక్కువ నీకు ఏం చేయలేనా? మంచో చెడో మనకుంది 3 నెలల టైమే. అత్తయ్య వదినా 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 వచ్చావేంటి? ముందు నువ్వు లోపలికి పద లే. ఏ బోసు, వెళ్ళా, తలుపేసిరా, పో. ఏ కీర్తి, నువ్వు ఇక్కడికి రావడం ఆ సర్వానికి తెలిసిందంటే కొంపలారిపోతాయి. షేర్వాణి షేర్వాణి, ఇప్పుడది మనల్ని చేయలేదు దినా. అవును, నాకు చెప్పు. మాధవ్ అనే వాణ్ణి షేర్వాణి అరెస్ట్ చేసి తీసుకొచ్చే వరకు నేనెప్పుడు చూడలేదు. అసలు అసలు అతను ఎవరో కూడా నాకు తెలీదు. మరి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎలా అయ్యాడు? ఏ, ఈ డిస్కషన్ నా దగ్గరైనా లేక ఇంకెవరి దగ్గరైనా పెట్టావా? అసలే నేను నానా కష్టాలు పడి ఆ మాధవ గాని ఊబిలో ఇరికించాను. నీ వెనుక నేనున్నానని ఆ సర్వానికి తెలిస్తే మనిద్దరు తాట తీస్తుంది. అది అన్ని ఎంక్వైరీలు చేసుకుని దాన్ని ప్రేమించి మాధవ్నే అరెస్ట్ చేసింది. ఇంక మనల్ని చేస్తుంది గాని నేను అడిగిన దానికి సమాధానం చెప్పొద్దునా? మాధవ్కు నా కడుపులో ఉన్న బిడ్డకు ఏంటి సంబంధం? కీర్తి, ఇది నీకు సంబంధం లేని విషయం. నేను విసిరేసిన డబ్బు కమ్ముడుపోయిందానివి. నా స్కెచ్లు నా రివెంజ్లు నీకు అనవసరం. ఎందుకు ఏంటి అని ఆలోచించకు. నీ బ్యాలెన్స్ డబ్బు నీ అకౌంట్లో పడుతుంది. వెళ్ళి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను జాగ్రత్తగా చూసుకో. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం ఇవ్వకుండా వార్నింగ్ ఇస్తావని నాకు తెలుసదినా. నువ్విప్పుడున్న టెక్నాలజీని వాడుకొని నాకు ప్రెగ్నెన్సీ తీసుకొచ్చావని నాకు అర్థమైంది. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే, షెర్వాణి మాధవ్ని అరెస్ట్ చేస్తే అమృత షెర్వాణిల మధ్య దూరం ఎలా పెరుగుతుంది? ఏయ్ కీర్తి, అలసిచ్చాను కదా అని తల మీదకెక్కి కూర్చుంటున్నావు. నీకు తెలియకుండా నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పుడే ఈ రేఖ గురించి నీకు అర్థమై ఉండాలి. ప్రశ్నలు అడగడం మానేసి పనిచూడు. అది కాదు దినా, షెర్వాణి అమృతలు విడిపోయారు కదా, నీ ప్లాన్ ఏంటో తెలుసుకుందామని. ఎంతైనా నీ తర్వాత నీ వారసురాలిగా ఈ ప్రొఫెషన్ని నేనే కదా కంటిన్యూ చేయాలి. సరే చెప్తాను విను. శర్వాణితో మాధవ్ పెళ్లి జరిపిస్తానని అమృత మాటిచ్చింది. అమృతకు మాధవ్ పైన నమ్మకం ఉంది. ఆ శర్వాణికి మాధవ్ పైన నమ్మకం పోయింది. ఇప్పుడు ఆ నమ్మకమే శర్వాణిని ఒక పక్క, అమృతను ఒక పక్క నిల్చోబెడుతోంది.
ఇప్పటికే తప్పు చేసిన ప్రమీలాదేవి ఫ్యామిలీకి అమృత సపోర్ట్ చేస్తుందని, శర్వాణి పీకల్లోతు కోపంలో ఉంది. పైగా కన్నతల్లి చావు బతుకుల మధ్య ఉన్నా అమృత రాలేదని కోపం ముదిరి పాకానికొచ్చింది. ఇలాంటి టైంలో మాధవ్ తప్పు చేశాడని నిరూపణ అయ్యాక కూడా అమృత మాధవ్ని లాయర్గా వచ్చి కాపాడుతుంది. అప్పుడు మొదలవుతుంది శర్వాణి వర్సెస్ అమృత వార్. పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు మెట్ల వరకు శర్వాణి ఒక పక్క, అమృత ఒక పక్క. ఆహా, ఇదే నా స్కెచ్. నువ్వు కేక్ అవుదునా? ఇద్దరి మధ్య కురుక్షేత్ర యుద్ధం నా ప్రెగ్నెన్సీతోటే మొదలవుతుంది. నీ స్కెచ్ సూపర్ అదునా. నువ్వెప్పుడు ఫోన్ చేస్తే అప్పుడొస్తాను. నా బ్యాలెన్స్ పేమెంట్ డిపాజిట్ చేయడం మర్చిపోకు. వస్తా. బాయ్ బాబా. అక్కాయ్, నన్ను వాడుకున్నావు, చివరికి నా గర్ల్ ఫ్రెండ్ కూడా వాడుకుంటున్నాం. ఇది అన్యాయమే. ఈ రోజుల్లో నీతిని న్యాయాన్ని నమ్ముకుంటే బతకలేవురా. ఇక్కడ బతకాలంటే అన్నంతో పాటు అన్యాయం కూడా ఉండాలి. శర్వాణి, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయినా నీ ఫ్రెండ్ అమృత అర్థం చేసుకుంది. నీకు నాకు ఇద్దరికి పెళ్లి చేస్తానని కూడా మాటిచ్చింది. నాకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికైనా అమృత వస్తుంది.